शवंती नगर कॉलनी की रावड़ ने अदृष्ट भावस्ना कॉलनी प्रजल कोड़ा मुंदुकु वच्ची वाला वाला कॉलनीस सेफ एंड सेक्यूर भद्रता कलिगिन कॉलनीस गेटेड कम्युनिटीस वीटिनि तीर्चिदिद्दुकोवडानिकि ముందుకొచ్చినటువంటి కాలనీ వాసులందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇదంతా కూడా ఫెసిలిటేట్ చేసినటువంటి అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు పోలీస్ శాఖ తరపున తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వము హైదరాబాద్ సిటీని ఒక గ్లోబల్ సిటీగా మార్చాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడుల్ని ఇక్కడికి ఆకర్షించాలంటే ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలి. ఇక్కడికి వచ్చే వారికి వారు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి భద్రత అనేది ఉంది అనేటువంటి ఒక భావాన్ని వాళ్ళల్లో కలిగించాలి అంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా ఒక మంచి పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా మొదటి నెలలోనే అన్ని పోలీస్ స్టేషన్స్ కి అన్ని ఏరియాస్ లో ఉన్నటువంటి అధికారులకు ఒక మంచి వాహన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడర్న్ పెట్రోల్ కార్ వ్యవస్థ మనకి న్యూయార్క్ సిటీలో ఎలా ఉంటుందో, లండన్ సిటీలో ఎలా ఉంటుందో, మెల్బర్న్ లో ఎలా ఉంటుందో అలా పోలీస్ పెట్రోల్ వ్యవస్థ అలా మన దగ్గర కూడా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వము పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పోలీస్ వ్యవస్థ ప్రజలకి మేలు చేసేదిగా ఉండాలి. ఇది ప్రజల చేత ప్రజల కొరకు నియమించబడిన వ్యవస్థ. ప్రజలే ట్యాక్సులు కట్టడం ద్వారా వచ్చేటటువంటి డబ్బు ద్వారా వీళ్ళకి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు పెట్టి ఒక 24/7 ప్రజల రక్షణ కొరకు వాళ్ళ అవసరాల కొరకు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్య పద్ధతిలో. అట్లాంటి వ్యవస్థ ప్రజలతో మమేకమై ప్రజలలో భాగస్వామ్యమై వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా ప్రజల ఇన్వాల్వ్మెంట్ ద్వారా నేరాలను నిరోధించడం, నేరస్తుల్ని పట్టుకోవడం, శాంతి భద్రతలను పరిరక్షించడం ఇవన్నీ కూడా ప్రజల యొక్క అనుసంధానంతో చేసినట్లయితే ప్రజలల్లో మంచి భద్రతా భావం ఉంటుంది. ఈ వ్యవస్థ మా కొరకున్నది, ఈ పోలీస్ వ్యవస్థ మాకు ఉపయోగపడుతుంది, ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ కూడా ఆపద్ బాంధువులుగా ఉంటారు అని చెప్పేసి ప్రజలల్లో ఆ నమ్మకాన్ని తీసుకురావాలి అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వము ఒక దిశ నిర్దేశం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా, ఒక రెస్పాన్సివ్ పోలీస్ వ్యవస్థగా మారాలి అని చెప్పి. దానికి మీకు ఏం కావాలో కోరుకోండి, అన్నీ ఇస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా ప్రజలకి ఒక ఆపద్ బాంధవుడిగా ఉండేటటువంటి ఒక దృక్పథాన్ని డిపార్ట్మెంట్లో తీసుకురావాలని, అదే మన చర్యలు కూడా ఆ విధంగానే రిఫ్లెక్ట్ అవ్వాలి ప్రతి క్షణం కూడా అని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్కి ఈరోజు హైదరాబాద్ సిటీలో ఖర్చుల కొరకు ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి ప్రభుత్వం నుండి ఖర్చులకి ఇచ్చేవారు కాదు కాబట్టి కాగితాల నుండి ఏది అవసరమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వారి దగ్గర నుండే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అడగడం, వారి సహాయం తీసుకోవడం జరిగేది. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్కి 75,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం తరఫున ఏ వసతి కావాలన్నా దాన్ని సమకూర్చడానికి ముందుకు వచ్చింది ప్రభుత్వం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఈరోజు హైదరాబాద్ సిటీలో 5 నుండి 6 వెహికల్స్, అట్లాగే ఒక 10 నుండి 15 మోటార్ సైకిల్స్, ఆ తర్వాత ఇంకా ఏ అవసరమైనా కానీ ఇవ్వడానికి ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పేసి ఒక నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థకి ప్రభుత్వం ఇచ్చింది. అయితే ప్రభుత్వం మా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఎప్పుడూ కూడా ఒక మిత్రులుగా ఉండాలి, ప్రజల నుండి ఏమీ ఆశించకుండా ఒక సేవా దృక్పథంతో పోలీసు వ్యవస్థ పనిచేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే లక్ష్యాన్ని నిర్ణయించిందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మనము ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి జరిగే ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ శ్రవంతి నగర్
कॉलनी प्रजल वो अप्रोच इकड़ कम्युनिटी सीसीटीवी पेकमन चेपेसी అడగగానే మీరందరూ కూడా ముందుకు వచ్చి మీ స్తోమతను బట్టి మీరు ఆర్థిక సహాయం చేసి మీకు సెక్యూరిటీ ఒక కవచంగా రక్షణ కవచంగా ఉండేటటువంటి ఈ సీసీటీవీ వ్యవస్థని మీరు ఏర్పర్చుకోవడం ద్వారా మీరు మిగతా కాలనీస్ అందరికీ కూడా హైదరాబాద్ సిటీలో ఆదర్శప్రాయంగా మిగిలారు అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను మీ కాలనీని చూసి ఇంకా ఎంతో మంది కాలనీస్ తప్పనిసరిగా ముందుకు వస్తాయనే నమ్మకం మాకుంది ఈ సీసీటీవీ వ్యవస్థ మీకు తెలుసు మనం మనుషులు చూసి ఫలానా వారు చేశారు నేరం తప్పు చేశారు అని చెప్పొచ్చు కానీ మనుషులు గుర్తు ఒక్కోసారి ఆ టెన్షన్ లో ఆ అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగేటువంటి సంఘటన మనం చూసినప్పుడు కంప్లీట్ గా మనం గుర్తుపట్టడం కష్టం అవుతుంది అట్లాగే మనము మళ్ళీ అది చెప్పేటప్పటికి మనకి సగము మర్చిపోతాము సగం గుర్తుంటుంది వాస్తవంగా ఎవరు చేశారు అనేది మనము 100% చెప్పడం కష్టం అవుతుంది అదే కెమెరాలో అయితే అది ఎప్పుడు నిజమే చెప్పుద్ది అది అబద్ధం చెప్పదు ఒకటికి 100 సార్లు మనం చూడొచ్చు దాన్ని రీవైండ్ చేసి 100 టైమ్స్ మనం చూడొచ్చు తర్వాత అది ఎవరు చేశారు అనేది గుర్తుపెట్టొచ్చు గుర్తించొచ్చు ఆ తర్వాత నేరస్తుని పట్టుకున్నప్పుడు ప్రతి నేరస్తుడు కూడా అయ్యా నాకేం తెలియదు నేనేం చేయలేదు అంటాడు కానీ మనం ఈ కెమెరా ఫీడ్ మనం అతనికి చూపించి నీవేనా కాదా అంటే తప్పనిసరిగా అతను ఒప్పుకోవాల్సి వస్తుంది అన్నట్లు నేరాన్ని అదే కాకుండా నేరస్తుని పట్టుకున్న తర్వాత మళ్ళీ న్యాయస్థానానికి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను చేయలేదు అని చెప్పేసి జడ్జి గారి ముందు చెప్పుకుంటాడు కానీ మనం ఈ సాక్ష్యాధారాలని కోర్టు ముందు చూపించినప్పుడు అతనికి తప్పనిసరిగా శిక్ష పడేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది అంటే ఒక నేరస్తుడు నేరం చేస్తే పట్టుకోవడానికి 100% మనకి రక్షణ కవచంగా ఈ సీసీటీవీ వ్యవస్థ ఉంటుంది దొరికితే మళ్ళీ తప్పనిసరిగా శిక్ష పడుతుందనే నమ్మకాన్ని కూడా వాళ్ళల్లో ఇవ్వగలుగుతాం అంటే నేరం చేస్తే దొరికిపోతాం దొరికితే శిక్ష పడుతుందనే నమ్మకాన్ని మనం నేరస్తుల్లో ఇస్తే ఎవరు కూడా మన కాలనీకి ఈ కాలనీకి శవంతి నగర్ కాలనీకి వచ్చి నేరాలు చేయడానికి ముందుకు రారు భయపడతారు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను అదే కాకుండా మనకి ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ లో ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇవేవో కెమెరాలు మీరు పెడితే ఇవన్నీ తీసుకెళ్లి మా పోలీస్ స్టేషన్ లో అనుసంధానం చేసుకొని మేము చూడడం కాకుండా మీకు మీరుగా మీరు చూసుకోవడానికే మీకే ఒక టెర్మినల్ ప్రతి కాలనీలో కూడా ఒక టెర్మినల్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది అంటే మీ కాలనీలో ఏం జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవడానికి మీకే ఒక సాధికారత మీ యొక్క రక్షణని మీరే మీ చేతుల్లోనే మీ గుప్పిట్లోనే ఉండడానికి ఇది ఒక మంచి సిస్టమ్గా దాన్ని డిజైన్ చేసి మీ అందరి ముందుకు కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ కాలనీ వాసులందరూ కూడా మిగతా కాలనీస్ అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడి హైదరాబాద్ సిటీలో అణువణువున మొత్తం కూడా కంప్లీట్గా సీసీటీవీలతో కంప్లీట్గా కవరేజ్ వచ్చే వరకు కూడా ఈ ప్రయత్నం కొనసాగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఇంకొక విషయం మీకు చెప్పాలి మనం టెక్నాలజీ ఈజ్ ఏ ఫోర్స్ మల్టిప్లయర్ అంటే ఒక కెమెరా ఉంటే ఒక కెమెరా చేసిన పని ఒక 100 మంది కానిస్టేబుల్స్ చేసినంత పని చేస్తుంది అన్నట్టు అంటే మనము ఒక కానిస్టేబుల్ కానీ నేనైనా డ్యూటీలో ఉన్నా నేను 24 గంటలు డ్యూటీ చేయలేను రెస్ట్ అవసరం అవుద్ది ఎప్పుడు కూడా అంత నిశితంగా పరిశీలించలేకపోవచ్చు ఎప్పుడో ఒకసారి యాదమరిచి అటెన్షన్ మనం డైవర్షన్ అయ్యే అవకాశం ఉంది అదే కెమెరా పెడితే అది 24 గంటలు చక్కగా చూస్తుంది ఎప్పుడు కూడా తణుకు బెణుకు అనేది లేకుండా ఏది జరిగినా కానీ ప్రతిదాన్ని రికార్డ్ చేస్తుంది దాని ద్వారా మనకేంటంటే ఒక సర్టనిటీ కెమెరా ఉంది అంటే మనకు నమ్మకం అన్నట్లు ఇంకా మీ ఇళ్ళలకు మీరు కెమెరాలు పెట్టుకున్నా కానీ ఇంటి చుట్టూ మీరు ఇక్కడున్నా అమెరికా వెళ్ళినా ఇంకా లండన్ వెళ్ళినా ఖండాంతరాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది 24/7 మీరు వాచ్ చేసుకోవచ్చు అన్నట్లు అంటే ఈరోజు టెక్నాలజీ అలాంటిది వచ్చింది కాబట్టి ఎవరి రక్షణకు వాళ్ళు బాధ్యత అంటే రక్షణకు ఈజీగా చేసుకోవడానికి ఈ టెక్నాలజీలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈరోజు ఈ మీ కాలనీలో అనుసంధానం చేసినటువంటి ఈ కెమెరాలన్నీ కూడా త్వరలో మనకి ఈ జూబ్లీ హిల్స్ సొసైటీలో అన్ని చోట్ల కూడా సొసైటీ వారు 3 కోట్లు వెచ్చించి మొత్తం కెమెరాలు ఎంటైర్ ఏరియా కెమెరాలు పెడుతున్నారు కాబట్టి దాంట్లో అనుసంధానం చేస్తాం ఇవన్నీ మళ్ళీ
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా అనుసంధానం అవుతాయి, జోనల్ ఆఫీస్లో వస్తాయి, మళ్ళీ మా కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా వస్తాయి అన్నట్లు. అంటే మనం ఒకటే కెమెరా ఫీడ్ని అన్ని లెవెల్స్లో కూడా మనం చూడవచ్చు, మీరు చూసుకోవచ్చు, మాకు పోలీస్ స్టేషన్ లెవెల్లో చూడవచ్చు, జోనల్ లెవెల్లో చూడవచ్చు, కమిషనరేట్ లెవెల్లో చూడవచ్చు. అంతేకాదు ఇదే కెమెరా ఫీడ్స్ని మీ ఏరియాలో క్లీన్గా ఉందా లేదా, ఈ శానిటరీ స్టాఫ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసిపోయారా లేదా అనేది చూసుకోవడానికి మున్సిపల్ ఆఫీసుల్లో కూడా ఇవి అనుసంధానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే జిహెచ్ఎంసీ వారు కూడా ఈ కెమెరాలు చూసి ఎక్కడ స్వీపింగ్ అయింది, ఎక్కడ కాలేదు, ఎక్కడ చెత్త పడ్డది, ఎక్కడ ఎవరు ఎవరైనా బిల్డింగ్ డెమాలిష్ చేసి మీ రోడ్డు మీద అది వేసిపోతున్నారంటే అది ఏ వెహికల్ వచ్చింది, ఏ టైంలో వేశారు, ఎవరు వేశారు, వాళ్ళని పట్టుకోవడానికి సునాయాసంగా మనం వాళ్ళని పట్టుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ విధంగా ఈ కెమెరాలు కేవలం పోలీస్ వ్యవస్థకే కాకుండా